ఇప్పుడు నేను ఒక సవాల్ చేస్తున్నా ఒక కాంగ్రెస్ కార్యకర్తగా ఏమని ఇద్దరు రెండు నియోజకవర్గం వదిలేదు సిరిసిల్లను అతను వదిలేట్టాలి కేటీఆర్ వదిలేట్టాలి కొడంగల్ను మా రేవంత్ రెడ్డి గారు వదులుతారు మధ్య మార్గంగా ఏదన్నా ఒక నియోజకవర్గంలో కంటెస్ట్ చేయమని చేస్తే మరి ఈయన సత్తా ఈయన సామర్థ్యం ఆ ఈయన గొప్పతనం ఈయన రాజనీతిజ్ఞత ఈయన ఈ బెదిరింపులు ఈ డంభాచారం ఇదంతా బయటకు వస్తుంది మేము అడుగుతున్నాం మిస్టర్ కేటీఆర్ ఆర్ యు రెడీ టు కంటెస్ట్ ఫ్రమ్ ఎనీ కాన్స్టిట్యున్సీ ఇన్ తెలంగాణ అదర్ దెన్ సిరిసిల్లా అండ్ అపోజ్ రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు కాళ్ళ వేళ పట్టుకోనైనా కానీ బతిమి లాడి విన్నదా ఈయన కేటీఆర్ ఏ నియోజకవర్గం నుంచి కంటెస్ట్ చేస్తే ఆ నియోజకవర్గంలో రేవంత్ రెడ్డి గారిని పెట్టే బాధ్యత మాది పూర్తిగా ఆయనని ఎట్లాంటి అట్లా బతిమీలు ఆడుకుంటారు అధిష్టానం ఒకవేళ అడ్వకేట్ శరత్ కుమార్ ని కేసీఆర్ పై అయినా కేటీఆర్ పై అయినా దించితే అడిగున్నారా మీరు సరే ఒక విషయం నాకు అంత సీన్ లేదు ఫస్ట్ ఫండమెంటల్ గా అంటే నేను పార్టీలో నేను మొన్న మొన్న మొన్ననే చేరిన నా మీద అంత పెద్ద నమ్మకం పార్టీ హైకమాండ్ పెడుతుంది ఆశలు నాకు లేవు నిజానికి నేను అప్లై చేసిన మాట వాస్తవమే అంటే అందరిలాగా నేను అప్లై చేసినా గానీ నాకు గొంత దరఖాస్తు చేసుకున్నారంటే ఇంట్రెస్ట్ ఉందనే కదా డెఫినెట్ ఇంట్రెస్ట్ ఉందా అంటే ఎందుకు అని అంటే కాంగ్రెస్ పార్టీ టికెట్ అంటే ఒక అన్ని రకాల ప్రజలు శ్రామికులు తర్వాత మధ్య మార్గంలో ఉన్నటువంటి కార్యకర్తలు తర్వాత ఇంటలెక్చువల్స్ తర్వాత ప్రొఫెషనల్స్ ఇట్లా చాలా మంది అప్లై చేస్తే ఈ పార్టీ ఒక ఫుల్ మీల్ అని తేల్తుంది అప్లై చేసిన ప్రతి వ్యక్తి నాకు టికెట్ రావాలని ఆశించడం తప్పు వస్తే ఓకే రైట్ ఫైన్ పార్టీ కనుక హైకమాండ్ ఒక ఛాన్స్ ఇస్తే తను కంటెస్ట్ చేస్తే బెస్ట్ కాకపోతే ఒకవేళ అట్లాంటి ఛాన్సే అంటూ వస్తే ఐ విల్ బి ప్రిపేర్ టు కంటెస్ట్ కేటీఆర్ విషయంలో ఎందుకంటే ఆల్రెడీ తీర్మార్ మల్ అన్న ఇతరులు ఆల్రెడీ షబీర్ అలీ ఇట్లా చాలా పెద్ద పెద్ద వాళ్ళు పోటీలో ఆయన గురించి ఆలోచిస్తా ఉన్నారు కాబట్టి అది నా మన వైపు చిక్కుతుంది అని నేను అనుకున్నాను కానీ కేటీఆర్ విషయంలో మాత్రం ఎస్ అతను మాట్లాడే ప్రతి మాటను చిలువలు పలువలు ఇట్లా 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 ఇంచు ఇంచులుగా ఇలా అణు అణువుగా విరగొట్టేసేసి ఆయన రాజకీయ డొల్లతనాన్ని పూర్తిగా ప్రదర్శించడానికి నేను సిద్ధం నేను ఛాలెంజ్ చేస్తున్నా కేటీఆర్ తో ఒకవేళ ఆయన గనుక ఏదైనా అదర్ దేన్ సిరిసిల్ల లేదా సిరిసిల్లలో కంటెస్ చేసినా గాని ఒకవేళ ఆయన గనుక నిజంగా అంతా అతనికి దురద ఉంటే అంత గోకుడు ఉంటే మేము రేవంత్ రెడ్డి గారిని రిక్వెస్ట్ చేస్తాం నిజానికి ఒక క్వశ్చన్ చెప్తున్నా మా దగ్గర ఒక సామాన్యమైన కార్యకర్త కూడా ఈనాడు కేటీఆర్ ని ఓడించగలడు దానికి రేవంత్ రెడ్డి గారు రావాల్సిన అవసరం లేదు అంటే అంటే ఇతనికి సరిపడదు నేను చెప్తున్నాను కదా వీళ్ళు సమ కాదు ఇప్పుడు రేవంత్ రెడ్డి ఒక నేషనల్ పార్టీలో ఒక స్టేట్ యూనిట్ కి చూస్ చేసుకున్న వ్యక్తి నాయకుడు పార్టీ హైకమాండ్ ఎస్ ఇతను గాట్ దట్ కిల్లర్ స్పిరిట్ ఫైటింగ్ జీల్ ఉంది ఇతను కార్యకర్తలందరినీ సమాయత్తం చేయగలడు నాయకులలో ఉత్సాహం దింపగలడు ఆర్థికంగా పరిపుష్టి ఉంది అనేటి ఇట్లాంటి అన్ని విషయాలను పరిశీలించే ఆయనకు నాయకత్వ బాధ్యతలు ఇచ్చినారు ఆయన స్థాయి ఎక్కడ ఈ కేటీఆర్ స్థాయి ఎక్కడ